హాయ్ హాయ్ అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా సూపర్గా ఉన్నానండి నా తమ్మినేలు చూసారు కదా నాలాగా యూట్యూబ్ చూసి వంటలు చేయకండి అని అలా యూట్యూబ్ చూసి నేను వంటలు చేస్తే ఏమైందో ఈ వీడియోలో మీకు చూపిస్తాను నేను మొన్నటి వరకు మంత్రి గారి ఆశ్రమంలో ఉన్నానని మీ అందరికీ చెప్పాను కదా అక్కడ మామిడి చెట్లు ఎన్ని ఉన్నాయంటే అన్నీ ఉన్నాయి మీకు అక్కడ వీడియో తీశాను అది ఇప్పుడు మీకు చూపిస్తాను చూడండి అక్కడ మామిడి చెట్లు చిన్న చిన్న కాయలైనా గుత్తులు గుత్తులుగా ఉన్నాయి అంటే మామిడిలో చాలా రకాలు ఉంటాయి మనం సహజంగా స్టూల్ వేసుకోనో కుర్చీ వేసుకోనో చెట్టు ఎక్కువ పక్క గోడ మీద ఎక్కువ కోస్తుంటాం ఇక్కడ మామిడికాయలు కొయ్యాలంటే కింద కూర్చొని కొయాలి చూస్తున్నారు కదా కింద చేతికి అందుతున్నాయి నేను కింద కూర్చొనే ఉన్నాను అంటే కొమ్మ ఏదో పక్కకి బరువుకి ఇన్ని కాయలకి వంగిపోయి ఉన్నదేమో అన్నట్లుంది కానీ అలా వంగిపోవటం కాదండి ఆ చెట్టు తీరే అలా ఉన్నది స్ట్రైట్గా బాగా హైట్ ఉంది కిందకి వచ్చేసినాయి కొమ్మలన్నీ కూడా అక్కడ కాసే ఈ కాయలు గుత్తులు గుత్తులుగా చూడండి ఎంత బాగున్నాయో వీటిని చూసి ఇంటికి వెళ్ళగానే మామిడికాయలతోటి ఏదో ఒకటి చేసేయాలి అంటే మామిడికాయలతో చాలా వండుతూ ఉంటాం కదా రకరకాలుగా చూడండి గుత్తులు అటు ఇటు లేస్తుంటే పైకి తగులుతుంది అంత గుత్తులు గుత్తులు ఉన్నది ఈ చెట్టుకు మరీను అక్కడ ఉన్న అన్ని చెట్లకే కాపు అలాగే వచ్చిందండి ఈ సంవత్సరం చూడండి ఇలా తీస్తే గుత్తి గుత్తి కనిపిస్తున్నాయి ఇలాంటి చెట్లు ఆశ్రమంలో అయితే చాలా చెట్లు ఉన్నాయి రోజు వీటితోటే వంట చేసి సలాడ్స్లో ఉపయోగిస్తారు కూరల్లో వేస్తారు పచ్చడి చేస్తారు ఇవన్నీ చేసి అక్కడే మనకి సాధకులందరికీ కూడా పెడతారు ఇంకా ఒక చెట్టు అయితే అచ్చం పోతే నిండుగా ఉంది చూపిస్తారండి ఈ పక్క చెట్టు మొత్తం పోతే కనిపిస్తుంది చూడండి ఎంత అందంగా ఉందో అదేదో బొమ్మలు గీసినట్లుగా ఉంది కదా అవి చూసిన తర్వాత మామిడికాయతో ఏదో ఒకటి చేయాలని అనిపించింది ఇంటికి రాగానే యూట్యూబ్ అందరం సహజంగా చూస్తూ ఉంటాం కదా ఓపెన్ చేయగానే మిరపకాయలు మామిడికాయ పచ్చడిని కనపడింది అంతే నేను కూడా మార్కెట్కి వెళ్ళేసి మిరపకాయలు మామిడికాయ తీసుకొచ్చేసా మామిడికాయతో శనగ ఆవకాయ పెసర ఆవకాయ బెల్లం ఆవకాయ మెంతులు ఆవకాయి మాగాయి ఇలా రకరకాల పచ్చళ్ళు మామూలు ఆవకాయ ఇన్ని పెడుతూ ఉంటాం కదా ఆ పెద్ద పచ్చళ్ళు పెట్టబోయే ముందు మామిడికాయలు వచ్చే సీజన్లో మొదట చిన్న చిన్న ముక్కలు పచ్చడి చేసుకుంటాము పప్పులు వేసుకుంటాం మామిడికాయ కూర వండుకుంటాము ఇలా రకరకాలు వండుతూ ఉంటాము మనం పులుపు ఏదైనా అవసరమైన చోటల్లో కూడా మామిడికాయని వాడుతూ ఉంటాము కానీ నేను పండుమిరకాయలు పచ్చడి చూడగానే అబ్బా పండుమిరకాయలతో ఎప్పుడు చేయలేదు వీళ్ళు బలి చేశారే అని వీడియో చూసేశాను టక్టక్క తీసుకొచ్చేసాను తీసుకొచ్చి పండువరపకాయలని వాటి మీద ఎరువులు వేసి పెంచుతారు కదండి అలానే నీళ్ళల్లో కడిగామంటే పడ అందుకని ఒకటికి రెండు సార్లు రెండు మూడు క్లాతులతో శుభ్రంగా తుడిచేసేసి పక్కన పెడతాను కడిగామా దాంట్లో వాటర్ వెళ్ళిపోతాయి పచ్చడి నిల్వ ఉండదు ఆ తుడం వైపు నుంచి వాటర్ లోపలికి వెళ్ళిపోతాయి అందుకే అన్నిటినీ కూడా రెండు మూడు సార్లు చక్కగా తుడిచేసేస్తున్నాను తుడిచేసి వాటిని తీసి పక్కన పెట్టుకున్నాను మామిడికాయ తీసుకొని దానికి చెక్కు తీసేస్తున్నాను నేను అక్కడ వీడియో చూశానన్నా కదా ఆ వీడియోలో ఇలాగే చెక్కు తీసేసి చేశారు మామూలుగా అయితే మనం చెక్కుతో సహా కడిగి తుడిచి ఆరబెట్టుకొని చెక్కుతో సహా వేసేసుకుంటాము అయితే అక్కడ టీవీ వీడియోలో చూపించారు కదా అని నేను కూడా చెక్కు తీసేశాను చెక్కు తీసేసి ముక్కలు కోసి పెట్టుకోవాలన్నమాట వీటిని మామిడికాయని చిన్న ముక్కలు కోసేసాను పండుగ కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసేసి పెట్టుకున్నాను అంటే ఈ రెండు కాంబినేషన్ బాగుంటుంది దీంట్లో చింతపండుతో పని ఎందుకంటే పులుపు మామిడికాయలో ఉంది కాబట్టి ఇది సరిపోతుంది మిరపకాయలు ఇలా మొక్కలు ముక్కలు కట్ చేస్తేనే మిక్సీ వేసుకోవడానికి అవకాశం ఉంటుంది కాయలు కాయలు వేసామంటే కొన్ని నలుగుతే కొన్ని నలగకుండా బయటకు వచ్చేస్తుంటాయి అందుకని ముక్కలుగా కట్ చేశాను ఈలోపు బాండీ తీసుకొని దాంట్లో కొద్దిగా మెంతులు అలాగే కొద్దిగా ఆవాలు ఈ రెండు కలిపి కొద్దిగా చిటపట అనే వరకు వేయించాం బాగా డార్క్గా కాదు కానీ కొద్దిగా చిటపట అనే వరకు అంటే వేడవుతాయి అన్నమాట వేడైతే మిక్సీలో మెత్తటి పౌడర్ ఎలా కావాలంటే అలా వస్తుంది మనకి ఎక్కువ వేడిగా చేసాము అంటే ఆవాలు చిరిచేది వచ్చినట్లు అవుతుంది అందుకని ఆవాలు మెంతులు మెంతులు చేదు అని అనిపించవండి మనము తినేటప్పుడు ఇదిగోండి కొద్దిగా వేగాయి కదా వాటిని తీసి మిక్సీకి వేసేస్తున్నాను ఇప్పుడు మెత్తటి పౌడర్ చేసేసుకోవచ్చు మనం ఆవకాయకి ఎలా చేసుకుంటామో అలాగే చేసుకోవచ్చు మిక్సీ వేసుకొని పౌడర్ పక్కన పెట్టుకున్నాను అలాగే బాండీలో కొద్దిగా ఆయిల్ తీసుకొని ఆయిల్ కొంచెం ఎక్కువే పడుతుందండి ఒక మూడు నాలుగు మూడు స్పూన్లు పట్టింది ఆయిల్ ఆయిల్లో ఎక్కువ ఏం లేవు ఆవాలే ఇతర తాలింపు కోసం ఎక్కువ ఏం లేదు ఎందుకంటే నూనె కలపాలి కాబట్టి అది చల్లారాలని ముందుగా తాలింపు రెడీ చేసుకుంటున్నాను దాంట్లో ఎంగువ వేస్తున్నాను ఆవాలు ఇంగువ అంతే దీని పక్కన చల్లారి పెట్టుకోవాలి ఇప్పుడు మిక్సీకి వేశాను కదా మిక్సీకి వేసిన తర్వాత చూడండి ఇట్లా పౌడర్ అయిపోయింది మెత్తగా కొద్దిగా వేడి ఉన్నప్పుడే వేస్తే చాలా మెత్తగా మనకు ఎలా కావాలంటే అలా వస్తుంది ఇంకొంచెం మెత్తగా వేసాను ఇందాక కొంచెం బరగ్గా ఉందని మళ్ళీ ఇంకోసారి వేసాను ఇప్పుడు ఇది తీసి పక్కన పెట్టుకొని దీంట్లో మిరపకాయలు మామిడికాయ ముక్కలు కలిపేసేసి మిక్సీకి వేసేద్దాం మిక్సీ వేసుకునేటప్పుడు కూడా మరీ మెత్తగా కాకుండా పండువిరపకాయలు తొక్కలు తొక్కలు చే కనిపిస్తూ ఉండాలి మామిడికాయ కూడా కొంచెం ముక్కలు ముక్కలుగా కనిపిస్తుంటేనే బాగుంటుంది అంటే స్మూత్గా అయ్యే పేస్ట్ లాగా చేసుకోకుండా కొంచెం కచ్చాపచ్చాగా అయ్యేటట్లుగా మిక్సీని కొద్దిగా ఒక్కసారి అలా తిప్పి ఇలా తీస్తే చాలన్నమాట చూడండి ఎలా తొలకలు తొలకలుగా కనిపిస్తుంది కదా ఇలా ఉంటేనే టేస్ట్గా ఉంటుంది పచ్చడి మనకి ఆ కారము ఆ పులుపు తగులుతూ ఉంటుంది పచ్చడి అంతా బాగానే చేశారు కానీ యూట్యూబ్లో చూస్తూ చేయొద్దన్నారు ఎందుకు అనే కదా మీ అనుమానం అందుకూడా కూడా చెప్తానండి దీంట్లో మనం కొద్దిగా ఉప్పు వేయలేదు కదా ఇప్పుడు ఉప్పు అలాగే కొద్దిగా పసుపు కూడా కలుపుదాము మరి కారం ఉంది పులుపు ఉంది మరి ఉప్పు కూడా కావాలి కదా ఈ ఉప్పుకు వేసేసి అలాగే కొంచెం పసుపు వేసేసి మనం పౌడర్ చేసి పెట్టుకున్నాం కదా మెంతులు ఆవాలు అది కూడా దీంట్లో కలిపేసేద్దాం మనం యూట్యూబ్లో వీడియోస్ చూస్తున్నప్పుడు పచ్చడి చేసే విధానం పండుబిరపకాయలు మామిడికాయ సింతే కదా చేయొచ్చు కదా అనుకున్నాను అక్కడక్కడ వీడియోని స్కిప్ చేసి స్కిప్ చేసి చూశాను ఇందులో వేసేవి మనం ఎప్పుడూ అలవాటుగా వేసేవే కదా ఇది ఈజీ కదా అని అనుకున్నాను అలాగే ఆయిల్ చల్లారగానే దాంట్లో వేసి కలిపాను కానీ అది తింటే ఉందండి కారం నషన్ కంటింది అంటే మనం వీడియో మొత్తం చూసి చేసుకోవాలి వాళ్ళు ఎంత కొలతలు చెప్పారనేది చూడలేదు పండుపరపకాయలు మామిడికాయ ఏముంది సింపుల్ ఈజీనే కదా అని చేసేసా అమ్మో మామూలు కారం కాదు భయంకరంగా ఉంది కారం అందుకే అన్నాను నాలాగా స్కిప్ చేస్తూ స్కిప్ చేస్తూ అక్కడ కొంచెం అక్కడ కొంచెం చూసి చేస్తే ఇలాగే ఉంటుంది వీడియో చూసేటప్పుడు శాంతం చూసి చేయాలి పూర్తిగా చూడాలన్నమాట ఎందుకంటే కొన్ని కొన్ని ఇంగ్రీడియంట్స్ వాళ్ళు చెప్పొచ్చు మనము స్కిప్ చేసి తెలిసిందే కదా అని నాలాగా చేస్తే ఇలా అవుతారని అలా టైటిల్ పెట్టాను నేను అందుకని ఆ కారం తగ్గాలి అని అంటే మరీ ఇంకో మామిడికాయ తీసుకొని దాన్ని సన్నటి ముక్కలుగా కట్ చేసుకొని ఈ ముక్కల్ని దాంట్లో కలిపేసా పచ్చడిలో కలిపినప్పుడు కొంచెం ఉప్పు తగ్గుతుంది కదా ఈ పులుపు ఇంకా యాడ్ అయింది కాబట్టి ఇంకొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను యాడ్ చేసి ఈ ముక్కలన్నిటినీ పచ్చడికి కలిపానండి అసలు గుమఘ మంచి వాసనతోటి ఆ రుచి కూడా ఎంత బాగుందంటే మీరు నమ్మలేరు టేస్ట్ అంత బాగా వచ్చింది అంటే యూట్యూబ్ చూసి వంటలు చేయొద్దు అని కాదు చేసేటప్పుడు స్కిప్ చేయకుండా పూర్తిగా చూసి నేర్చుకొని చేయండి అని నేను చెప్పదలుచుకున్నది అది నాకైతే ఈ పచ్చడి రుచి చాలా బాగుంది చాలా నచ్చింది మీరు కూడా ఎప్పుడైనా చేసి ఉంటే ఇలా కామెంట్ రూపంలో తెలియజేయండి పండుమిరపకాయలు మామిడికాయలతోటి పచ్చడి చేసాము అని ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి లేదు ఇప్పుడు ట్రై చేయండి నాకైతే చాలా నచ్చింది మీకు కూడా ఖచ్చితంగా నచ్చుతుంది ట్రై చేసి ఎలా ఉందో ఒక కామెంట్ రూపంలో తెలియచేయండి మళ్ళీ మరో వీడియోలో మీ అందరినీ కలుస్తాను థ్యాంక్ యూ